అందరికీ నమస్కారం. పేరు పేరున వేదిక మీద ఉన్న వాళ్ళకి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఏం మాట్లాడాలి? ఇది రాజకీయ వేదిక కాదు, మన కళాకారుల వేదిక. మనకు రాజకీయాలకు దూరంగా ఉండాలి. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఉండొచ్చు, అది వేరు. కానీ ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు. ఒకే తల్లి బిడ్డలం. మొదటి నుంచి ఒకటే స్లోగన్ నా బిడ్డ, ఒకే తల్లి బిడ్డలం, ఒకే తల్లి బిడ్డలం. ఇది వాస్తవం. అది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మా గురువుగారు దాసనారాయణ గారు వెళ్ళిపోయి ఎక్కడున్నారో కానీ ఆయన మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది. నేను ఇప్పుడే కృష్ణ గారిని వెళ్ళి కలిసి వచ్చా. మొన్న కృష్ణరాజు గారిని కలిసా. దే ఆర్ మై సీనియర్ హీరోస్. ఈరోజుకి ఆ గౌరవాన్ని ఇస్తా. అన్నయ్య, నాగేశ్వర గారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నా చూస్తూ ఉంటారు. మనం పెద్దలను గౌరవించుకోవాలి, మన తల్లిని మనం గౌరవించుకోవాలి. అది పోయింది. తల్లికి నలుగురు బిడ్డలైనా, ముగ్గురు బిడ్డలైనా, ఇద్దరు బిడ్డలైనా కలిసిమెలిసి ఉండాలనుకుని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఈ కళారంగం మనుషులు టాలెంట్ ఉంటేనే ఇస్తారు, టాలెంట్ లేకపోతే ఇవ్వరు. నేను అంతే. ఎక్కిన గడప, దిగిన గడప, 47 సంవత్సరాలు నడ జీవితం. 47 సంవత్సరాలు నా జీవితాన్ని ఎప్పుడూ అందరికీ విపులంగా చెప్పా. నాది తెరిచిన పుస్తకం. మొదటి పేజీలో నేను ఏం రాసుకున్నాను, విలన్గా ఉండాలి, సినిమాల్లో యాక్ట్ చేయాలని రాసుకొని వచ్చాను. భగవంతుడు ఒక విలన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఒక రకరకాలుగా. ఈ సినిమా పరిశ్రమకు ఒక మంచి నిర్మాత నాకు అన్నలాంటి కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరి గారు వచ్చారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రాజకీయం కంటే కూడా ఇక ఎక్కువ పాలిటిక్స్ అయిపోయినాయి. ఇలాగా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోయాను. ఇది అవసరమా? మనందరం మహామహులు, ఎస్వి రంగారావు గారు అటువంటి మహామహులు పెట్టింది, ప్రభాకర్ రెడ్డి గారు, సత్యనారాయణ గారు, ఒక రావుగోపాలరావు గారు, ఒక కృష్ణ గారు, కృష్ణరాజు గారు, నాగభూషణ్ గారు, కొంతమంది పేరు తెలిసి ఉండకపోవచ్చు. మహామహులు గుమ్మడి గారు, అందరూ కూర్చొని ఎస్వి రంగారావు గారిని ప్రెసిడెంట్ అంటే లేదు, గుమ్మడి గారిని పెట్టండి అన్నాడు ఎస్వి రంగారావు గారు. అది మన కళాకారుల హృదయం. ఇక్కడ నువ్వు గొప్ప, నేను గొప్ప, నీకు సినిమాలు ఉన్నాయా, నాకు సినిమాలు ఉన్నాయా కాదు. సినిమాలు ఉంటాయి, ఫ్లాప్సు వస్తాయి. ఫ్లాప్ను ఎవరు కప్పిపుచ్చుకోవడం లేదు. జయాపజయాలు దైవాధీనాలు. మనం కష్టపడి ఎంత సినిమా తీసినా బ్రహ్మాండం అనుకున్నా నో మూమెంట్ అమ్మాయి, నో మూమెంట్, ఐ డోంట్ లైక్ ఇట్, నో, ఐ డోంట్ వాంట్ ఇట్. మధ్యలో స్పీచ్ మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరిగినప్పుడు మనం ఎక్కడో బ్రేక్ పడిపోతుంది. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ కామన్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా. బట్ ఇక్కడ ఏంటంటే, నేను విద్యార్థులు చెప్తుంటా, మీరు కష్టపడి చదివితేనే అక్కడ పాస్ అవుతారు. ఇక్కడ ఎంత కష్టపడినా సక్సెస్ అన్నది మన చేతుల్లో ఉండదు. విర్రవీగుతాము, నేనెంత అని. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష మహాలు అక్కడ చూస్తూ ఉంటారు. కనురెప్ప వేయరు గంధర్వులు, మీకు తెలుసు. మనందరం కళాకారులు ఉంటే గంధర్వులోని వారి ఆశీస్సులతో వచ్చామని. మరుక్షణమే ఎక్కడ కొడతాడు, దిమ్మ తిరిగేటట్టు కొడతాడు. ఇది తెలుసుకోకుండా మేము ఇంతమంది ఉన్నాము, మేము అంతమంది ఉన్నాము, మేము అంతమంది ఉన్నాము అని ఎంతోమంది బెదిరించారు ఇక్కడ. ఆ బెదిరింపులకు ఈ కళాకారులు, సభ్యులు ఎవరూ భయపడలా. నా ఓటు, మా ఓటు మా ఇష్టం. నటన నాకు క్యారెక్టర్ లేకపోతే ఇవ్వరు కదా. దాసనారాయణ గారు ఆ రోజు ఇచ్చాడు ఫస్ట్.
డైలాగు ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలని చెప్పి చెప్పు అలా పుష్ చేశారు. ఆ తర్వాత నా తెలివితేటతో నా క్రమశిక్షణతో నా ఆవేశంతో అది నష్టాన్ని లాభాన్ని కలిగించిన ఈ పొజిషన్కి వచ్చాం, బట్టలు వేసుకోగలుగుతున్నాం. ఒకరి దయాదాక్షిణ్యాలు సినిమా ఇండస్ట్రీలో ఉండవు. ఓన్లీ టాలెంట్ 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 క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు సినిమాలు ఎందుకు ఉండవో చూద్దాం. అది గుర్తుపెట్టుకుని ఎవరికి భయపడకుండా మా ఓటు మా సొంతం అని మీరు ఈరోజు నా బిడ్డను గెలిపించారంటే ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోగలను? కమిటీ సభ్యులు భార్య బిడ్డలను వదిలేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు వచ్చి ఆఫీసులో కూర్చొని గంటల తరబడి అన్న వాళ్ళకు ఫోన్ చేయి అన్న వాళ్ళకు ఫోన్ చేయని దాదాపు 600 అసలు ఫోన్లు చేసి విష్ణుతో చేయించి అందరితో మాట్లాడాము. నాకు పగ రాగద్వేషాలు లేవు, అవసరం లేదు, వయసు పైబడుతుంది, ఎప్పుడూ లేదు రాగ పగద్వేషాలు. శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టు నా కోపం నాకే నష్టాన్ని కలిగించింది మా గురువుగారు సందర్భాల్లో చెప్పారు. ఉన్నత ఉన్నట్టు మాట్లాడేవాడిని తప్పు పడతారు. అన్నయ్య చూడండి, రామారావు గారు హృదయంలో ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి ఆయన. ఎస్, వి మస్ట్ ఫీల్ ప్రౌడ్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. మనం ఓన్లీ కళాకారుల గురించే మాట్లాడుకుంటాం, రాజకీయ వేరే వెళ్ళకూడదు మనవాటు. ఇంతమంది నేను ప్రజలే ప్రత్యక్ష దైవాలని చెప్తుంటాను. ఇంతమంది మంచి మనుషులు మంచి మనుషులు మంచి మనసులు నా బిడ్డను ఆశీర్వదించినప్పుడు ఇంకా గుళ్ళు ఎందుకు, ఆ గుడిలోని దేవుళ్ళు ఎందుకు? మీరే నా బిడ్డకు దేవుళ్ళు. మీ చేతుల్లో పెట్టాను. వద్దు అనుకున్న దాన్ని కావాలి అని మీ చేతుల్లో పెట్టాను. కళాకారులారా, అందరూ ఒకటిగా ఉండండి. ఓటు వేయడం వాడి మీద పగ వద్దు, ఎవరికి వద్దు, ఇటు సైడు వద్దు అటు సైడు వద్దు. అది మనిషిని సర్వనాశనం చేస్తుంది. ఓటు వేయలేదని వాడి మీద కక్ష పగ, ఆ పగ చూడండి, పగ అంటే ఫేస్ ఎలా ఉంటుందో అది సర్వనాశనం చేస్తుంది. వద్దు. ఎవరైనా నా సినిమాలో ఉన్నారు, నేను అటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిపించుకుంటాను, డబ్బు ఇస్తాను, వాడు అడిగింది ఇస్తాను, లేదు తగ్గించమంటాను. నాకు రాగద్వేషాలు లేవు. కాబట్టి మనందరం కలిసి మెలిసి ఉందాం. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. ఒక మంచి హీరో, మంచి నటుడు, అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఈ వయసులో ప్రెసిడెంట్గా ఉన్నాడు, మేమంతా మెంబర్స్గా ఉన్నాం. భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప ఖ్యాతి తీసుకురావాలి ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. తెలంగాణ ఇక్కడ గెలిచాం. ఫస్ట్ సభ్యత సంస్కారంగా కేసీఆర్ గారిని కలవాలి. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే వారి డేట్ తీసుకొని ఐ నో హిమ్, హీ విల్ డూ ఇట్. ఆయన మాట చెప్పి తప్పించుకునే వ్యక్తి కాదు కేసీఆర్ గారు. కళాకారులకు సహాయం చేస్తాడు. చూడండి, నేను చెప్పింది జరుగుతుంది. నేను వెళతాను మీ అందరి తరఫున. నేను వెళ్ళి బ్రదర్, మీరు కళాకారులు చాలామంది ఇళ్ళు లేకుండా ఉన్నారు, ఎన్నో ఎన్నో సమస్యల్లో ఉన్నారు, మీ వల్ల అయింది మీరు చేసి పెట్టండి, మాకందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒక మంచి సహాయం చేయండి అని 100% నేను వెళ్ళి అడుగుతాను. తర్వాత విష్ణుకు సీనియర్ హీరోస్ అనుకుందాం, కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు కాదు, విష్ణుకి సీనియర్ హీరోస్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ అనుకున్నాం. నటుడిగా ఎవరు ఎక్కడున్నా షూటింగ్ నుండి రాలేకపోయినా ఈ అసోసియేషన్కు మాకు సంబంధం లేదని అనుకోవద్దండి మై డియర్.
ఆత్మీయులారా, సోదరులారా, కొంతమంది బిడ్డలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ అసోసియేషన్కు మాకు సంబంధం లేదని మాత్రం అనుకోకండి. ఈ అసోసియేషన్ మీది, రాకపోయినా మీది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీ అందరి ఆశీస్సులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావాలి, ఇది మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.